అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ వ్యాప్తంగా భారతదేశ 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. హిందూపురం పట్టణం లేపాక్షి చెలమత్తూరు మండలాల్లోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు ప్రైవేట్ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా హిందూపురం వైసీపీ కార్యాలయంలో మున్సిపల్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ హాజరై మువ్వన్నెల జెండా ఎగురవేసి జాతీయ నాయకుల అడుగుజాడల్లో పయనిద్దామని పేర్కొన్నారు. అనంతరం విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మున్సిపల్ సిబ్బంది మరియు ఆశా వర్కర్లకు గ్రామ సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్సీ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానుభావులు పోరాటాలు చేసి అసువులు బాసారని వారి స్ఫూర్తితోనే దేశానికి స్వాతంత్ర్యం రావడం జరిగిందన్నారు. వారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ పయనిస్తూ ముందుకు వెళ్తే సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశముందన్నారు. దేశ నాయకుల స్ఫూర్తితో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నారన్నారు. కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలతో పాటు అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో దృష్టి సారిస్తున్నారన్నారు. కూడా చాలా పారదర్శకంగా ఆన్లైన్ సర్వీసెస్ ని బేస్ చేసుకుని సెక్రటరీస్ అయితేనేమి, వాలంటీర్స్ అయితేనేమి, మున్సిపల్ సిబ్బంది అయితేనేమి, ఇలాంటి వాళ్ళు మన ఎమ్మెల్సీ సార్ చెప్పినట్టుగా అమలులోకి వచ్చినటువంటి రోజు ఈ రోజు. మరి భారత రాజ్యాంగం 1946లో రచన మొదలై 1949 నవంబర్ 26 నాటికి భారత రాజ్యాంగం పూర్తయింది. మరి ఆ రోజు అయితే అమలులోకి రావాలి. సరిగ్గా మరి అక్కడి నుంచి మనం చూసుకుంటే 2 నెలలు ఆగి మన రాజ్యాంగ పెద్దలు నాటి స్వాతంత్ర యోధులు జనవరి 26 వరకు రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకుని రాలేదు. నవంబర్ 26 ఆ రోజే వస్తే దానికి ప్రాధాన్యత ఉండదు. జనవరి 26 చరిత్రలో ఒక ప్రాధాన్యత ఉంది. ఏమిటి ప్రాధాన్యత అంటే ఆ రోజు కాంగ్రెస్ అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూ తొలి స్వాతంత్ర దినోత్సవాన్ని 1930 జనవరి 26న జరుపుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ప్రతి ఏటా 1930 జనవరి 26 మొదలుకొని 31 32 ఇలా ప్రతి ఏటా జనవరి 26 వచ్చిందంటే స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటూ వచ్చారు మన నాటి స్వాతంత్ర యోధులు. మరి ఆ విధంగా జనవరి 26కి ప్రాధాన్యత ఉండేది. మరి అలాంటిది ఆగస్ట్ 15 స్వాతంత్రం వచ్చింది కాబట్టి మరి నవంబర్ 26నే మనం రిపబ్లిక్ డే అనేటువంటిది జరుపుకుంటే అర్థం ఉండదు. సరిగ్గా ఒక 2 నెలలు ఆగితే జనవరి 26 వస్తుంది. అందుకని నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిన తేదీగా జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీగా మనం చెప్పుకుంటున్నాం. ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకోబడిన ఈ మొత్తం ప్రభువులే ప్రజలే ప్రభువులు ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ ది సావరీన్ అంటే ఎన్నుకోబడిన వాడు కాబట్టి దేశానికి ఉన్న అత్యంత నేత ప్రజల చేత ఎన్నుకోబడతాడు. అదే రిపబ్లిక్ నియంతకు రిపబ్లిక్ తేడా అదే నియంతృత్వంలో ప్రజల చేత ఎన్నుకోబడు దేశాన్ని నేత రిపబ్లిక్ లో అత్యున్నత దేశాల నేత ప్రెసిడెంట్ అందరూ కలిసి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి మొత్తానికి ప్రజల చేత ఎన్నుకోబడిన వాడే పైన ఏది ఏమైనా ప్రజాస్వామ్యం అనేది ఈ రోజు మనం ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానివ్వండి, మహాత్మా గాంధీ గారు కానివ్వండి,
प्रजास्वाम्य प्रजा प्रजा मेल को भद्रता।